फ्रेंड्स मन लास्ट क्लास लो लॉर्ड वेलेस्ली गुरिंची पूर्ति समाचारं तेलुसुकोवडं जरिगिंदी। मरी ई वीडियोलो मनं तदुपरी गवर्नर जनरल अयिनटुवंटि सर जार्ज बार्लो अदे विधंगा लॉर्ड मिंटोवन गुरिंची पूर्ति समाचारं चूद्दां। सो वीरिद्दरि कालंलो पेद्द संस्करणलु एमी तीसुकोरालेदु कानी एग्जाम पॉइंट ऑफ व्यू लो मोस्ट इंपारटेंट एंटो इक्कड मनं चूद्दां सर। ओके राइट। सो अंदुलो फस्ट एंटंटे इक्कड मनकि जार्ज बार्लो इप्पुडु लॉर्ड विल्लेस्ली गारि योक्क पदवीकालम अयिपोयिन तर्वात तिरिगि कारन वालिस गवर्नर जनरल गा बाध्यतलु चेपट्टडं जरिगिंदि। सर मरि एंदुकु सर इतनि गुरिंचि मनं मात्लाडुकुंटुन्नाम अंटे कारन वालिस 1805 जुलैलो तिरिगि बाध्यतलु चेपट्टडं जरिगिंदि। कानी दुरदृष्टवशात्तु 1805 अक्टोबर लो ई योक्क कारन वालिस मरणिंचडं जरिगिंदि सर। राइट। सो मरी इतने मरणించిన తర్వాత ఎవరైనా ఒకరు తాత్కాలిక గవర్నర్ జనరల్ గా ఉండాలి కదా। రైట్। సో అందుకోసమే ఈ ఒక సర్ జార్జ్ బర్లోని తాత్కాలిక గవర్నర్ జనరల్ గా నియమించబడడం జరిగింది। మరి ఇతను ఎందుకు పూర్తి కాలం పాటు బాధ్యతలు నిర్వర్తించలేదంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇతనికి ఆర్థిక వ్యవస్థపై ఉన్నటువంటి అభిరుచి అదే విధంగా సో ఇతను ప్రవర్తించినటువంటి మితమైన విధానం ద్వారా ఇతను అనుసరించినటువంటి మితమైన విధానం ద్వారా సో ఇతనికి ఒక పేరు వచ్చింది అదేంటంటే బ్రిటిష్ భూభాగాన్ని తగ్గించిన ఏకైక గవర్నర్ జనరల్ గా ఈ ఒక సర్ జార్జ్ బర్లో పేరు పొందడం జరిగింది సార్। రైట్ రైట్। నేను ఆల్్రెడీ ఒకటి చెప్పాను సో పాలసీ ఆఫ్ నాన్ ఇంటర్వెన్షన్ సో ఎవరు అనుసరించారు అంటే సర్ జాన్ సోర్. సో అలాంటి విధానమే ఈ ఒక మితమైన విధానం అని మనం చెప్పుకోవచ్చు। అంటే ఏంటంటే సో పొరుగు రాజ్యాలతో అంటే ఐ మీన్ సంస్థానాధీశులతో సో కరెక్ట్ గా రిలేషన్స్ మెయింటైన్ చేయకపోవడం వల్ల సో ఏంటంటే ఇతను లిమిటెడ్ గా వ్యవహరించడం ద్వారా సో ఏంటంటే ఇతనికి ఒక పేరు అనేది రావడం జరిగింది సార్. అదేంటంటే బ్రిటిష్ భూభాగాన్ని తగ్గించిన ఏకైక గవర్నర్ జనరల్ గా సో సర్ జార్జ్ బర్లోకి ఈ పేరు రావడం జరిగింది। సో అందుకే ఇతను కేవలం 2 సంవత్సరాలు మాత్రమే పరిపాలించడం జరిగింది। సో తర్వాత ఏంటంటే ఇమిడియట్ గా సర్ లార్డ్ మింటో గారిని అపాయింట్ చేయడం జరిగింది సార్। రైట్ రైట్। అది అలా గుర్తుపెట్టుకోండి। మరి నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఇతని పదవి కాలంలో జరిగిన ముఖ్యమైన సంఘటన ఏంటంటే వెల్లూరు తిరుగుబాటు సార్, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్। రైట్। సో వెల్లూరు తిరుగుబాటు అనేది ఎప్పుడు జరిగింది సార్ అంటే 10 జూలై 1806లో జరిగింది। మరి ఈ వెల్లూరు అనే ప్రాంతం ఎక్కడ ఉందంటే అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉంది సార్। రైట్ రైట్। వెల్లూరు కోట అనేది మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉంది। అసలు దీని వెనుక కారణం ఏంటి సార్? ఓకే రైట్। సో దీనికి 1805 నవంబర్ లో కొన్ని కొత్త రూల్స్ తీసుకురావడం జరిగింది। అవి ఏంటంటే సో డ్రెస్ కోడ్ అని మనం చెప్పొచ్చు। అదేంటంటే హిందువులు ఎవరైతే ఉన్నారో సో వారు తిలకం పెట్టుకోవద్దు, అదే విధంగా వారు తలపాగా చుట్టుకొని డ్యూటీ చేయొద్దు అనే ఒక కండిషన్ పెట్టడం జరిగింది। అదే విధంగా ముస్లింలకి సో వాళ్ళు గడ్డం షేవ్ చేసుకోవాలి, అదే విధంగా మీసాలను ట్రిమ్ చేసుకోవాలనే ఒక రూల్ పెట్టడం జరిగింది। సో ఇవి రెండు కారణాలు। సో ఇంకొక మూడో కారణం ఏంటంటే సో వీళ్ళందరూ సేమ్ ఉండి బ్రిటిష్ వారిలాగా ఒక రౌండ్ క్యాప్ పెట్టుకొని ఉండాలి సో అని చెప్పడం జరిగింది సార్. రైట్. సో దీని ద్వారా ఏమైందంటే ఈ యొక్క మన భారతీయులు మా యొక్క మతానికి విరుద్ధంగా వీరు చెప్తున్నారని సో ఏం చేశారంటే వాళ్ళు క్రమక్రమంగా క్రిస్టియాన్ని ప్రమోట్ చేస్తున్నారు, క్రిస్టియానిటీని ప్రమోట్ చేస్తున్నారు అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క హిందువుల మనోభావాలను ఇక్కడ దెబ్బతినడం జరిగింది సార్. రైట్. అంటే మత మార్పిళ్లకు బ్రిటిష్ వారు పాల్పడుతున్నారు అనే ఒక ఉద్దేశంతో సో మన సైనికులలో తిరుగుబాటు అనేది రగిలింది సార్. సో అది ఎప్పటి నుండి 1805 నవంబర్ నుండి. మరి కానీ ఎప్పుడు జరిగిందంటే అన్నది స్లోగా 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 ముదిరి 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 1805 10 జూలై నాడు తిరుగుబాటు రావడమే జరిగింది సార్. రైట్ రైట్. మరి అసలు ఏమైందంటే అప్పుడు టిప్పు సుల్తాన్ సో టిప్పు సుల్తాన్ చనిపోయిన తర్వాత సో వారి కూతురి యొక్క వివాహం అనేది 9 జూలై 1806లో వెల్లూరు కోటలో జరిగింది సార్. రైట్. మరి ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ చెప్పాను సార్ లార్డ్ మెట్కాఫ్కి అగెనిస్ట్గా అదేవిధంగా బ్రిటిష్ సైన్యానికి అగెనిస్ట్గా మన భారతీయ సైనికులు సో తిరుగుబాటు చేద్దామనుకుంటున్నారు. మరి ఇదే ఖచ్చితమైన సమయం అని వీరు భావించి ఏం చేశారంటే పెళ్ళైపోయిన తర్వాత 10 జూలై 1806 తెల్లవారుజామున ఆ యొక్క కోటలో ఉన్నటువంటి బ్రిటిష్ సైనికులపై దాడి చేయడం జరిగింది.
రైట్. సో బ్రిటిష్ సైనికులపై కాల్పులు చేయడం జరిగింది. సో అందుకే ఏంటంటే, సో వీరు మన భారత సైనికులు బ్రిటిష్ సైన్యానికి అగైనెస్ట్గా తిరుగుబాటు చేశారు కాబట్టి, సో దీన్ని ఏమంటున్నారు, వెల్లూరు తిరుగుబాటు అంటున్నారు. ఎందుకంటే వెల్లూరు అనే ప్రాంతంలో వెల్లూరు కోట దగ్గర జరిగింది కాబట్టి వెల్లూరు తిరుగుబాటు అంటారు. అది ఎప్పుడు జరిగింది సార్ అంటే 10 జూలై 1806లో సార్. ఓకే రైట్. మరి ఇది కేవలం ఒకరోజు మాత్రమే జరిగింది అంటే, సో ఇమీడియట్గా బ్రిటిష్ వారు స్పందించి సో చాలా ఫోర్స్ని పంపించి సో భారత ఎవరైతే తిరుగుబాటు చేశారో వాళ్ళందరినీ కాల్చేయడం జరిగింది సార్. అంటే కేవలం ఒకరోజు మాత్రమే జరిగింది కాబట్టి ఈ యొక్క తిరుగుబాటు అనేది పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు సార్. సో కానీ సో 1857 సిపాయిల తిరుగుబాటు కంటే ముందు జరిగిన తిరుగుబాటు ఏంటి సార్ అంటే ఇక్కడ వెల్లూరు తిరుగుబాటు అని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి సార్. సో ఇది ముఖ్యమైన సంఘటన సార్ జార్జ్ బర్లో కాలంలో. ఓకే రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ బ్యాంక్ ఆఫ్ కలకత్తా అని 1806లో స్థాపించడం జరిగింది సార్, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో దీనికి ఇతనికి ఏం కనెక్షన్ లేదు. బట్ ఏంటంటే ఇప్పుడు మనం అంటున్నటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫస్ట్ ఏంటి సార్ అంటే, ఫస్ట్ పేరు ఏంటి సార్ అంటే బ్యాంక్ ఆఫ్ కలకత్తా. ఓకే, సో దీన్ని ఎప్పుడు స్థాపించారు, 1806లో. మరి సో దీనికి ఏంటంటే 1843లో బ్యాంక్ ఆఫ్ మద్రాస్, సో బ్యాంక్ ఆఫ్ మద్రాస్ అండ్ అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బొంబాయి 1843లో స్థాపించారు. సో వీటన్నిటిని అమల్గమేట్ చేసి 1921లో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా స్థాపించారు. మరి స్వాతంత్ర్యానంతరం సో ఈ యొక్క ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని 1955లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా నామకరణం చేయడం జరిగింది. అది జస్ట్ జనరల్ నాలెడ్జ్గా గుర్తుపెట్టుకొని. కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో ముందు పేరేంటి సార్ అంటే బ్యాంక్ ఆఫ్ కలకత్తా. ఎప్పుడు స్థాపించారు, 1806లో. అంటే ఇతని కాలానికి అనువదించి ఇక్కడ మీరు గుర్తుంచుకోండి సార్. రైట్, సో ఇదండి సార్ జార్జ్ బర్లో గురించి. సో మరి ఇక్కడ తదుపరి గవర్నర్ జనరల్ గురించి మాట్లాడుకున్నట్టయితే లార్డ్ మింటో 1 సార్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. లార్డ్ మింటో 2 కూడా ఉంటారు. రైట్, సో లార్డ్ మింటో 1 యొక్క పదవీ కాలం వచ్చేసి 1807 నుంచి 1813 మధ్య కాలంలో బెంగాల్ గవర్నర్ జనరల్గా వ్యవహరించడం జరిగింది సార్. ఓకే రైట్. మరి ఇతని కాలంలో ఒక ముఖ్యమైన సంధి చోటు చేసుకోవడం జరిగింది. అదేంటి సార్ అంటే అమృత్సర్ సంధి సార్, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే రైట్. మరి అమృత్సర్ సంధి అనేది ఎవరితో చేసుకున్నారంటే బ్రిటిష్ వారు మహారాజా రంజిత్ సింగ్తో 1809లో చేసుకోవడం జరిగింది సార్. మరి ఈ అమృత్సర్ సంధి వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటి అంటే ఉద్దేశం ఏంటో ఇక్కడ మనం చూద్దాం. అయితే ఈ మహారాజా రంజిత్ సింగ్ గారు ఏంటంటే సిక్ ఎంపైర్ కోసం ప్రయత్నించడం జరుగుతుంది. రైట్, సో ఇతను కాశ్మీరు పంజాబు సో ఈ యొక్క ప్రాంతాలన్నింటినీ పరిపాలించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇతను ఏం చేశారంటే ఏం చేయాలనుకుంటున్నారంటే బ్రిటిష్ వారి రాజ్యంలో సో బ్రిటిష్ వారి రాజ్యంలో ప్రవేశించే యుద్ధాలు చేసి సో రాజ్యాన్ని కైవసం చేసుకోవాలని చూశారు సార్. రైట్, సో అప్పుడు ఏంటంటే ఈ బ్రిటిష్ వారికి ఒక విధంగా మహారాజా రంజిత్ సింగ్ ద్వారా థ్రెడ్ అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా అప్పుడే యూరప్నంతటిని గెలుచుకున్నటువంటి నెపోలియన్ ఒకవేళ బ్రిటిష్ ఇండియా పైన దండయాత్ర చేస్తే, ఒకవేళ బ్రిటిష్ ఇండియా పైన ఆక్రమిస్తే సో అప్పుడు ఏంటంటే అతను ఏ విధంగా రావాలంటే యూరప్ అనేది ఇక్కడ ఉందనుకోండి సో ఖచ్చితంగా ఈ మార్గం ద్వారానే రావాలి. ఓకే, ఈ మార్గం ద్వారానే రావాలి. రైట్, సో ఇప్పుడు ఏంటంటే బ్రిటిష్ వారు ఏం చేశారంటే ఆల్రెడీ మనకి ఇక్కడ రంజిత్ సింగ్ ద్వారా థ్రెడ్ ఉంది అండ్ అదేవిధంగా నెపోలియన్ వస్తే అతని మీద మనం గెలవలేమనే ఒక భయం అనేది ఉంది. సో వీరు ఏం చేశారంటే ఓకే రంజిత్ సింగ్ గారు మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క ప్రాంతాన్ని మీకు ఇస్తున్నామని ఒక సంధి అనేది కుదుర్చుకోవడం జరిగింది అమృత్సర్లో. సో కాబట్టి అదేంటంటే అమృత్సర్ సంధి సార్. సో దీని ద్వారా బ్రిటిష్ వారికి రెండు ఉపయోగాలు ఉన్నాయి. అదేంటంటే సో మహారాజా రంజిత్ సింగ్ ద్వారా ఉన్నటువంటి థ్రెడ్ అనేది వీరికి పోతుంది. ఎందుకంటే ఈ యొక్క అప్పుడు సత్లుజ్ రివర్ సార్, సత్లుజ్ రివర్ అది చాలా చాలా ఇంపార్టెంట్. సో సత్లుజ్ రివర్కి తూర్పు అదేవిధంగా దక్షిణం ఉన్నటువంటి ఈ యొక్క సరిహద్దులు అనేటివి సత్లుజ్ రివర్కి ఉన్నటువంటి భూభాగమే. సో రంజిత్ సింగ్ని అదేవిధంగా బ్రిటిష్ వారిని వేరు చేయడం జరుగుతుంది. ఓకే రైట్, సో ఉత్తరం మరియు పశ్చిమం ఉన్నటువంటి భాగాన్ని మొత్తం భారతదేశానికి ఉన్నటువంటి భాగాన్ని మొత్తం రంజిత్ సింగ్ పరిపాలించడం జరిగింది. సో మిగతా భాగం అనేది సంస్థానాధీశులు అదేవిధంగా బ్రిటిష్ వారు పరిపాలించడం జరిగింది సార్.
ओके राइट सो इदेंटे अदी फस्ट थ्रेट अने नेक्स्टे नेपोलियन वचार सो फस्ट नेपोलियन भारत देश प्रवेश दीन गुंडा प्रवेश अंत फस्ट एवरकोवाली महाराजा रंजीत सिंग सैनिया सर राइट सो अंटे संधि द्वारा ब्रिटिश वारी रे लाभ चकूर मनमुच्छ राइट सो दाने द्वारा बाग आलोची वारे अमृतसर संधि ने 1809 महाराजा रंजीत सिंग गारो चुस्क जरिंद सर संधि चुस्क जरिंद राइट अंड नेक्स्ट वर की इतने कॉल में 1813 चार्टर चटाने तस्क्रम जरिए सर विच इज वेरी वेरी इंपारटेंट ओके सो ने आलरे चला वीडियो तीय जरिए सर वीट विविध चटा एवं मैं रेग्युलेटिंग चट्टम सो चार्टर चट्टम 1793 एंड अदे विधा 1813 सो विविध चट्टाल मीद स्पेशल वीडियो तीय जरिए एवरना वीडियो चूड़न वाले खचिता चूँगी सो 1813 चट्ट में मुख्य अंशालेटो नीन आ वीडियो चुप्पन जरिए सर राइट राइट सो इवं सर जॉर्ज बर्लो अदे विधा लॉर्ड मिंटो परिपालना काल में चोट चेसक मुख्य संघटन सर ओके सो ई वीडियो कच्चे प्लीज़ डू लाइक दिस वीडियो एंड शेयर दिस वीडियो टू योर फ्रेंड्स ओके सो थैंक यू फॉर वाचिंग दिस वीडियो.